అండి హలో నమస్తే వెల్కమ్ టు హోమ్లీ ఫ్యాషన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు కూడా బాగుండాలి బాగుంటారు అని మనస్ఫూర్తిగా చేస్తున్నానండి ఇవాళ టాపిక్ ఏంటో మీకు తమ్ముళ్ళు చూస్తే అర్థమైపోయే ఉంటుంది కదా ఏంటి అంటే నేను ఒక చిన్న అనాలసిస్ చేశానండి ఆ అనాలసిస్లో నాకు ఒక విషయం అర్థమైంది ఆ అర్థమైన విషయాన్ని మీతో షేర్ చేసుకుందాము అని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నానండి ఏంటి అంటే మనకి చాలా చాలా రోజుల నుంచి ఈ సెకండ్ వేవ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈ కరోనా గురించి చాలా అంటే చాలా రూమర్స్ జరుగుతూ ఉన్నాయి ఈ రూమర్స్ అన్నింటినీ పక్కకు పెట్టి మనకి ఎప్పుడు తగ్గుతుంది అనే ఒక క్లారిటీ నాకు ఒకటి వచ్చిందండి ఆ క్లారిటీని మీతో షేర్ చేసుకుందాము అనుకుంటున్నాను గెట్ స్కెట్ ఇంటితో వీడియో ప్రస్తుతం ఇండియాలో సెకండ్ వేవ్ కరోనా సెకండ్ వేవ్ స్టార్ట్ అయిందండి స్టార్ట్ అయిన తర్వాత ఏంటి అంటే రోజుకి రెండు మూడు లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతూ ఉన్నాయి ఇలాంటి సిచ్యువేషన్లో రోజుకి కేవలం రోజుకు మాత్రమే రెండు వేలకు పైగా మరణాలు నమోదవుతూ ఉన్నాయండి చనిపోతూ ఉన్నారు ఇది కేవలం గవర్నమెంట్ లెక్కల ప్రకారం మాత్రమేనండి గవర్నమెంట్ లెక్కలు కాకుండా ఇంకా ఎక్కువే ఉండే ఉంటాయి అది మనం గమనించాల్సిన విషయం అనమాట ఇండియాలో కరోనా ఫస్ట్ వేవ్ని కానీ గమనిస్తే పీక్ టైంలో రోజుకి ఒక లక్ష పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి ఫస్ట్ వేవ్తో పోలిస్తే సెకండ్ వేవ్లో మూడింతలు ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి ఆక్సిజన్ లేక ఎంతోమంది చనిపోతున్నారు ఆక్సిజన్ని హాస్పిటల్స్కి తీసుకువెళ్ళడానికి ట్రైన్స్ని ఏరోప్లెయిన్స్ని యూజ్ చేస్తున్నారు అయినా కూడా పేషెంట్స్కి అవసరాలకు తగినట్టుగా ఆక్సిజన్ సరిపోవడం లేదు ఆక్సిజన్ లేక ఎంతోమంది ప్రాణ నష్టం జరుగుతుంది ఇప్పుడు మనం ఈ సెకండ్ వేవ్ గురించి కొన్ని విషయాలు గమనిద్దాం ఈ సెకండ్ వేవ్ ఎన్ని నెలలు ఉంటుంది కరోనా పేషెంట్స్కి ఆక్సిజన్ ఎందుకు అవసరం కరోనా పాజిటివ్ పేషెంట్స్ హాస్పిటల్లో ఎప్పుడు అడ్మిట్ అవ్వాలి ప్లాస్మా ట్రీట్మెంట్ అంటే ఏమిటి ఈ నాలుగు విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం ఒకసారి ఇండియా యొక్క గ్రాఫ్ చూద్దాము ఇండియాలో రెండు వేల ఇరవై మార్చి నుండి కరోనా పాజిటివ్ కేసులు రావడం మొదలయ్యాయి సెప్టెంబర్లో పీక్ టైం నడిచింది ఆ టైంలో రోజుకి ఒక లక్ష పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి మళ్ళీ అక్టోబర్ నుంచి కేసులు తగ్గడం మొదలయ్యాయి రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి వచ్చేసరికి రోజుకి పదివేలలోపు కేసులు మరియు మరణాలు వందలోపు మాత్రమే నమోదు అయ్యాయి మళ్ళీ మార్చి నుండి కేసులు ఇంక్రీజ్ అవ్వడం మొదలయ్యాయి రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ రోజుకి మూడు లక్షల కేసులు మరియు రెండు వేలకు పైగా మరణాలు నమోదు అవుతూ ఉన్నాయి అయితే ఇదే పీక్ టైమా లేదా ఇంకా ఇంకా పెరిగే అవకాశం ఉందా అనేది వేచి చూడాలి ఇప్పుడు మనం కరోనా సెకండ్ వేవ్ స్టార్ట్ అయ్యి మళ్ళీ ఎండ్ అయిన ఫారిన్ కంట్రీస్ని అనాలసిస్ చేస్తే కరోనా సెకండ్ వేవ్ ఎప్పుడు ఎండ్ అవుతుందో తెలుసుకోవచ్చు యుఎస్ఏ డేటా చూద్దాము ఇక్కడ సెకండ్ వేవ్ ఫోర్ మంత్స్ పాటు ఉంది నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి నెలల్లో ఎక్కువ కేసులు నమోదు అయ్యాయి ఫస్ట్ వేవ్లో కన్నా సెకండ్ వేవ్లో ఎక్కువ కేసులు నమోదు అయ్యాయి మార్చి నుండి మళ్ళీ కేసులు తగ్గడం మొదలయ్యాయి రష్యా డేటా చూద్దాము ఇక్కడ కూడా కరోనా సెకండ్ వేవ్ నాలుగు నెలల పాటు ఉంది అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి నెలల్లో ఎక్కువ కేసులు నమోదు అయ్యాయి ఫిబ్రవరి మరియు మార్చ్ నుండి కేసులు తగ్గుతూ వచ్చాయి యునైటెడ్ కింగ్డమ్ డేటా చూద్దాము ఇక్కడ కూడా సెకండ్ వేవ్ నాలుగు నెలల పాటు ఉంది అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి నెలల్లో ఎక్కువ కేసులు నమోదు అయ్యాయి ఫిబ్రవరి నుండి కేసులు తగ్గుముఖం పట్టాయి జర్మనీ డేటా చూద్దాము ఇక్కడ సెకండ్ వేవ్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి నెలల్లో మొదలైంది ఫిబ్రవరి నుంచి కేసులు తగ్గుతూ మొదలయ్యాయి మళ్ళీ థర్డ్ వేవ్ కూడా మొదలైనట్లు కనిపిస్తుంది మే ఏప్రిల్ నుంచి మళ్ళీ కేసెస్ ఎక్కువగానే ఉన్నాయి ఈ నాలుగు దేశాల డేటాని ఎనాలసిస్ చేస్తే కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు కరోనా సెకండ్ వేవ్ నాలుగు నెలల పాటు ఉంటుంది ఫస్ట్ వేవ్తో పోలిస్తే సెకండ్ వేవ్లో ఎక్కువ కేసులు మరియు ఎక్కువ మరణాలు ఉన్నాయి ఆ తరువాత మళ్ళీ తగ్గిపోతున్నాయి జర్మనీలో మాత్రమే థర్డ్ వేవ్ మొదలైనట్టుగా కనిపిస్తుంది ఈ డేటా ఎనాలిసిస్ చే చేసి చూస్తే మన దేశంలో కూడా సెకండ్ వేవ్ నాలుగు నెలల పాటు ఉండొచ్చు కేసులు మార్చి నెలల్లో స్టార్ట్ అయ్యాయి కనుక మే జూన్ వరకు ఎక్కువగా కేసులు నమోదు అవ్వవచ్చు జూలై నుంచి మళ్ళీ కేసులు తగ్గుతూ ఉండవచ్చు మన దేశంలో జనాభా ఎక్కువ కనుక కరోనా సెకండ్ వేవ్ నాలుగు నెలల కన్నా ఎక్కువ రోజులు ఉండే అవకాశం ఉంది సెకండ్ వేవ్కి ముఖ్య కారణాలు ఏమిటి అంటే వైరస్ ఒకటి వైరస్ రూపాంతరం చెందింది ఇంతకు ముందు కరోనా కంటే ఇప్పుడు ఉన్న కరోనా ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది కరోనా తగ్గిపోయింది అని చెప్పి ప్రజలు మాస్కులు ధరించడం లేదు శానిటైజ్ చేసుకోవడం లేదు సోషల్ డిస్టెన్స్ పాటించడం లేదు అందువలనే ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది ఎక్కువగా కనిపించే కరోనా సింటమ్స్ ఏంటి అంటే జ్వరం పొడిదగ్గు నీరసం తక్కువగా కనిపించే కరోనా సింటమ్స్ ఏంటంటే వళ్ళు నొప్పులు గొంతు మంట తలనొప్పి రుచి వాసన కోల్పోవడం అనమాట సీరియస్ సింటమ్స్ ఏంటంటే చెస్ట్ పెయిన్ ఊపిరి తీసుకోవడంలో కష్టం అవడం ఇటువంటి సింటమ్స్ ఏమైనా ఉంటే కరోనా టెస్ట్ చేయించుకోండి టెస్ట్ చేయించుకోవడం కన్నా ముందు నార్మల్ మెడిసిన్స్ ఉపయోగించండి అవి ఏమిటి అంటే పారాసెటమాల్ డోలో సిక్స్ ఫిఫ్టీ లాంటివి అనమాట కరోనా పాజిటివ్ వచ్చిన అందరూ హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు పల్స్ ఆక్సిమీటర్ అనే ఒక డివైజ్ ఉంటుంది ఇది బ్లడ్లోని ఆక్సిజన్ లెవెల్స్ ఎంత ఉన్నాయి అనేది మెజర్ చేస్తుంది ఇది ప్రతి మెడికల్ షాప్స్లోనూ దొరుకుతుంది దీన్ని కాస్ట్ ఐదు వందల నుండి రెండు వేల మధ్య ఉంటుంది దీన్ని కుడిచేతి రెండవ వేలికి పెట్టుకొని ఒక నిమిషం తర్వాత రీడింగ్ చూడాలి రీడింగ్ నైంటీ ఫైవ్ పర్సెంట్ కన్నా ఎబోవ్ ఉంటే హోమ్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు నైంటీ పర్సెంట్ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ మధ్యలో ఉంటే డాక్టర్ని సంప్రదించండి తొంభై శాతం కన్నా తక్కువ ఉంటే కండిషన్ సీరియస్గా ఉన్నట్టు వారికి ఆక్సిజన్ అవసరం ఉందని దాని అర్థం ఎందుకని కరోనా పేషెంట్స్కి ఆక్సిజన్ అవసరం కరోనా వల్ల మెయిన్గా లంగ్స్ ఎఫెక్ట్ అవుతాయి దానివల్ల బ్లడ్లో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతాయి అప్పుడు బ్లడ్లో ఉన్న సెల్స్కి తగినంత ఆక్సిజన్ అందక బాడీలోని ఆర్గన్స్ సరిగా పనిచేయవు దీనివల్ల మరణం సంభవిస్తుంది గాలిలో కేవలం ట్వంటీ వన్ పర్సెంట్ మాత్రమే ఆక్సిజన్ ఉంటుంది మిగతా శాతం అంతా అదర్ గ్యాసెస్ ఉంటాయి మెడికల్ ఆక్సిజన్లో ఎయిటీ టూ పర్సెంట్ ఆక్సిజన్ ఉంటుంది అందువల్లే మెడికల్ ఆక్సిజన్ ఇస్తే పేషెంట్స్కి ఉపశమనంగా ఉంటుంది మెడికల్ ఆక్సిజన్ గాలి నుంచే తయారు చేస్తారు మిషన్స్ నుంచి ఉపయోగించి గాలి నుండి ఆక్సిజన్ని తయారు చేస్తారు మన దేశంలో ఆక్సిజన్ని ప్రొడక్షన్ డిమాండ్కి తగినట్టుగానే ఉంది కానీ ట్రాన్స్పోర్టేషన్కి టైం పడుతుంది ముందస్తు ప్లానింగ్ లేకపోవడం వల్లనే ఇలా జరుగుతుంది రెండు మూడు వారాల ముందు నుంచి ఆక్సిజన్ని సిద్ధం చేసుకొని ఉంటే బాగుండేది సింగపూర్ నుంచి ప్లెయిన్స్ ద్వారా ఆక్సిజన్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం జర్మనీ నుంచి ఆక్సిజన్ని తయారు చేసుకునే మెషినరీని ఇంపోర్ట్ చేసుకో చేసుకోబోతున్నాము ఇండస్ట్రీస్ కూడా ఆక్సిజన్ని మెడికల్ పర్పస్కి ఉపయోగిస్తున్నారు పాజిటివ్ రాగానే హాస్పిటల్ పాజిటివ్ రాగానే హాస్పిటల్లో అడ్మిట్ అవ్వకండి కండిషన్ సీరియస్గా ఉన్నప్పుడు మాత్రమే అడ్మిట్ అవ్వండి ఎందుకంటే హాస్పిటల్లో ఆల్రెడీ ఎక్కువ మంది పేషెంట్స్ ఉన్నారు అందువల్ల మీకు సరైన ట్రీట్మెంట్ అందుతుందన్న గ్యారంటీ లేదు వీలైనంత వరకు ఇంట్లోనే ట్రీట్మెంట్ తీసుకోవడానికి ప్రయత్నించండి కరోనా వచ్చాక జాగ్రత్త పడడం కంటే రాకుండా ఉన్నప్పుడే జాగ్రత్త పడడం మంచిది మాస్క్ ధరించడము తరచూ చేతుల్ని శానిటైజ్ చేసుకోవడము సోషల్ డిస్టెన్స్ పాటించడము చేయడం ద్వారా మనం కరోనాని అరికట్టవచ్చు మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియోని షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్